నాగర్ కర్నూలు జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ఈ నెల 17-18 తేదీలలో జరగబోయే గ్రూప్ 3 పరీక్షకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో గ్రూప్ 3 పరీక్ష కొరకు 33 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు 9478 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ కొరకు చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అభ్యర్థులు ముఖ్య పాత్ర పోషించినట్లు తెలియజేశారు. లేకపోతే ఏం చేయాలి? సో ఆ రోజు సెల్ ఫోన్ ఎందుకు రాకుండా ఏం చేయాలి? శానిటైజర్ ఎందుకో చేసుకోవాలి? లోపల అన్ని అరేంజ్మెంట్స్ రిలేటెడ్ చేసుకోవాలి. కాబట్టి 12 బుక్లెట్ ఇస్తాను అంటారు. సో 12 బుక్లెట్ వస్తే 13 రోజు కూడా మనం రైల్వే సార్ రావాల్సి ఈ కార్యక్రమంలో మరి చేయాల్సిన ఎగ్జామినేషన్ ఏంటంటే గ్రూప్ 3 ఎగ్జామ్ సంబంధించి మనకి చేసుకోవాలి. క్లియర్గా పోవడం లేకపోతే ఏదైనా మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి